ಶ್ರೀಮನ್ ಮಹಾಗ್ನಾಧಿಪತಿಯೇ ನಮಃ. ಭೂತನಾಥ ಸದಾನಂದ ಸರ್ವಭೂತ ದಯಾಪರ ರಕ್ಷ ರಕ್ಷ ಮಹಾಬಾಹೋ ಶಾಸ್ತ್ರೇ ತುಭ್ಯಂ ನಮೋ ನಮಃ. ಸಾಯಿನಾಥ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಮ್ಯಾಂಗೋ ಭಕ್ತಿ ಚಾನಲ್ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ನಮಸ್ಕಾರಂ. ಜ್ಯೋತಿಷ್ಯವಾಣಿ ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಶುಭ ಸ್ವಾಗತಂ. ಈರೋಜು ಮೇಷಂ ನುಂಚಿ ಮೀನಂ ವರೆಗೂ ಗಲ ದ್ವಾದಶ ರಾಸುಲ ಯೊಕ್ಕ ಶುಭ ಅಶುಭ ಫಲಿತಾಲ ಗುರಿಂಚಿ ತಿಳಿಸ್ಕೋಬೋಯೇ ಮುಂದು ಈರೋಜು ಯೊಕ್ಕ ಪಂಚಾಂಗ ವಿವರಣೆಲೋಕಿ ವೆಳ್ದಾಂ. ಶ್ರೀ ಹೇವಿಲಂಬಿ ನಾಮ ಸಂವತ್ಸರಂ ಉತ್ತರಾಯಣಂ ವಸಂತ ಋತುವು ಚೈತ್ರ ಮಾಸಂ. ಈರೋಜು ನುಂಚಿ ಬಹುಳ ಪಕ್ಷಂ ಪ್ರಾರಂಭಂ. ತೇದಿ 12/4/2017. ತಿಥಿ ಬಹುಳ ಪಾಡ್ಯಮಿ. ಮಧ್ಯಾಹ್ನಂ 1:14 ವರೆಗೂ. ಈರೋಜು ನಕ್ಷತ್ರಂ ಸ್ವಾತಿ ನಕ್ಷತ್ರಂ. ವರ್ಜ್ಯಂ ಮಧ್ಯಾಹ್ನಂ 11:51 ವರೆಗೂ ಉಂಟುಂದಿ. ದುರ್ಮುಹೂರ್ತಂ ఉదయం 11:43 ప్రారంభమై 12:33 పూర్తవుతుంది. శుభ సమయం ఉదయం 9:10-9:40 వరకు, తిరిగి సాయంత్రం 4:30-5:15 వరకు. ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతోటి బంధువులతోటి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. రావలసిన ధనం చేతికి వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అవసరం. రుణ సంబంధమైన ఒత్తిడి ఉంటుంది. రాజకీయ రంగంలో వారికి మరింత గుర్తింపు పలుకుబడి లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు కూడా జరుగుతాయి. సొంత వృత్తుల వారికి లాభదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి కార్తవీర్యార్జున మంత్ర పఠనం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. అదృష్ట సంఖ్య 6. వృషభరాశి. ఈ వృషభరాశి జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని విషయాలలో శుభప్రదం. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగస్తులకు శుభకాలం. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కూడా ఆశాజనకంగా ఉంటుంది. భూమి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కళ్యాణ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తలు వింటారు. శత్రుబాధలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉండడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి లక్ష్మీ గణపతిని ఆరాధించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. వీరి అదృష్ట సంఖ్య 9. మిథున రాశి. ఈ రాశి వారు ఆర్థికంగా సమస్యలను అధిగమిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు ఎవరితో అయితే మాట్లాడే సందర్భంలో కాస్త ఆలోచించి మాట్లాడడం చాలా ఉత్తమం. అధిక శ్రమ వలన ఆరోగ్య విషయంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారి మాటలకు దూరంగా ఉండడం మంచిది. సోదర వర్గీయుల సలహా మీకు ఎంతో ఉపకరిస్తుంది. మాతృ సౌఖ్యం స్వల్పం. మిత్రుల సహాయము లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వైష్ణవ ఆలయ సందర్శనం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో విజయాలు సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితము లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈరోజు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో వాదోపవాదనలకు వెళ్ళకండి. సోదరులతో సఖ్యత అనుకూలంగా గోచరిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువును కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఈరోజు దుర్గా ఆలయ సందర్శనం ద్వారా మరింత మేలు పొందుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 4. సింహరాశి. ఈ సింహరాశి జాతకులు చాకచక్యంగా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సోదరుల సలహా మీకు ఎంతో ఉపకరిస్తుంది. అనుకున్న సమయానికి మిత్రుల ద్వారా తగిన సహాయము పొందుతారు. మీ ఇంట్లో ఒక ఆనందకరమైన శుభవార్త వింటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో విలువైన వస్తువుల ఎడల తగు జాగ్రత్త ఎంతో అవసరం. మొత్తం మీద ఈ రాశి వారికి సూర్య నమస్కారాల ఫలితంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అదృష్ట సంఖ్య 1. కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులు వారు రుణ సంబంధమైన విషయాలకు ఈరోజు దూరంగా ఉండడం ఎంతో మేలు. ధర్మానికి కట్టుబడి ఉండడం ద్వారా శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండండి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త అవసరం.
మొత్తం మీద ఈ రాశి వారికి అర్ధాష్టమ శని కారణంగా వీరికి కలిగే ఇబ్బందుల నుండి బయటపడేందుకు హనుమాన్ చాలీసా పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 5. తులారాశి. ఈ తులారాశి వారికి వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆత్మస్థైర్యంతో అనుకున్న పనులని పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ధాన్య వ్యాపారస్తులకు ఆర్థిక లాభం బాగుంటుంది. మీ అభివృద్ధికై ఎక్కువగా శ్రమ పడతారు. విదేశీయాన విద్యలకు ప్రయత్నించేవారు ఈరోజు అనుకూలమైన రోజని చెప్పవచ్చు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై అధికారులతో సత్సంబంధాలను మెరుగుపరచడం మంచిది. విరోధాలకు దూరంగా ఉండండి. ఈరోజు వృత్తిపరమైన ప్రయాణాలు అనుకూలిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి కాలభైరవ సందర్శనం శుభప్రదం. అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈరోజు చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యంగా సఫలీకృతమవుతాయి. వ్యాపారస్తులకు ధనలాభం ఉంటుంది. అధిక శ్రమ వలన ఒత్తిడికి గురవుతారు. ముఖ్యమైన విషయాలు బంధువులతో చర్చిస్తారు. విదేశాలలో ఉన్నవారికి స్థిర నివాసం ఏర్పడుతుంది. గ్రహాలు అనుకూలంగా ఈరోజు వీరికి ఎంతో దోహదపడతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పుణ్య కార్యక్రమాలు చేపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం మీద లక్ష్మీ గణపతి ఆలయ సందర్శనం వలన చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వీరి అదృష్ట సంఖ్య 8. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి ఎంచుకున్న రంగంలో ఉన్నతికి సంబంధించిన ఒక శుభవార్త వినడం జరుగుతుంది. మీ ముందు చూపు ధోరణి వలన మీ వ్యక్తిగత విషయాలలో అందరి మన్ననలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయం మీకు బాగా అనుకూలిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల విషయాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ అభివృద్ధికై చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం శుభఫలదాయకం. వీరి అదృష్ట సంఖ్య 3. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. శారీరక శ్రమ ఒత్తిడి పెరుగుతాయి. కష్టానికి తగిన ఫలితం అయితే ఉంటుంది. మీ పట్టుదల కారణంగా ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్వల్ప ధనలాభం. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశం కలదు కాబట్టి కుటుంబ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటించడం ఉత్తమం. ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులు జాగ్రత్త. సమయానికి భోజనం చేయడం మంచిది. ఈ రాశి వారికి ఈరోజు లలితాదేవి ఆరాధన వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 8. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈరోజు మిత్రుల సహాయం బాగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య సూచనలు కూడా కలవు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాలు చేపడతారు. ఈరోజు ఈ రాశి వారికి ఇష్టదైవ కార్యాల్లో పాల్గొనడం చాలా మంచిది. మొత్తం మీద ఈ రాశి వారు కాలభైరవ సందర్శనం శుభప్రదం. వీరి అదృష్ట సంఖ్య 8. మీనరాశి. ఈ మీనరాశి వారు ఈరోజు బుద్ధిబలంతో క్లిష్టమైన సమస్యలను చాకచక్యంగా పరిష్కారం చేసుకోగలరు. చాలా కాలం నుండి రావాల్సిన ధనం చేతికి వస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధమైన గౌరవ సన్మానాలు పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొనే విషయంలో కళారంగంలో వారికి కూడా అనుకూలంగా కలదు. ప్రభుత్వ సంబంధమైన గౌరవ సన్మానాలు పొందేందుకు అవకాశం కలదు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి దుర్గాదేవి ఆరాధన శుభ ఫలితాలని ఇస్తుంది. వీరి అదృష్ట సంఖ్య 3. మొత్తం మీద ఇప్పటి వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని తెలుసుకున్నాం. ఈరోజు స్వాతి నక్షత్రం కనుక ఈరోజు పుట్టిన పిల్లలకు, మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వారికి ఎటువంటి నక్షత్ర శాంతి అవసరం లేదు. కాబట్టి సామాన్యమైన మీరు ఈశ్వరునికి సంబంధించిన రుద్రాభిషేకం చేయించుకోండి, పిల్లలకు సంబంధించి నామకరణం చేయించుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అలా చేయడం వల్ల మీరు ఆయురారోగ్యాలతో కూడిన సంతోషకరమైన జీవితాన్ని ఆ పిల్లలు పొందుతారని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యమైన విశేషాల్లో వివాహము, గృహ ఆరంభ దేవతా ప్రతిష్టలకు శుభదినం. మరిన్ని శాస్త్ర సంబంధమైన విషయాల కోసం మా ఈ మ్యాంగో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మరొక ముఖ్య గమనిక. ఈ నెల 14 రవి సంక్రమణ కాలం.
అసలు ఈ రవి సంక్రమణ కాలం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియకపోయి ఉండొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కొరకు లేదా విదేశీయాన విద్య కొరకు లేదా విదేశాలలో స్థిరపడడం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి ఈ రవి సంక్రమణ కాలంలో పాటించే నియమాలని ఆధారం చేసుకుని సత్ఫలితాలని సకాలంలో పొందేదానికి అవకాశం కలదు. కాబట్టి మా ఈ మ్యాంగో భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ప్రసారం చేయబోయే ప్రత్యేక కార్యక్రమంలో వీక్షించండి. సకాలంలో ఆ సత్ఫలితాలని పొందండి. ఇక ముందు వారం వారం మీ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం చూపించే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. దానికోసం మీరు చేయవలసిందల్లా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడమే. మరియు కింద కామెంట్ బాక్స్లో మీ సమస్యను తెలియజేయండి. మీ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గం కోసం వారం వారం మా ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించండి. సకల శుభాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. Thank you.